అందరికీ నమస్కారం. మనమందరం సంక్రాంతి పండగ చేసుకుంటే బైన్సాలో మాత్రం ముస్లిమ్స్ హిందువుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబ్స్ వేసి హిందువులతో దీపావళి పండగ చేసుకున్నారు. రాత్రికి రాత్రి 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకు? ఒక ముస్లిం కుర్రవాడు బండి మీద తిరుగుతూ అల్లరి చేస్తుంటే ఆయనని మందలించినందుకు వెంటనే 500 మందితో వచ్చి విధ్వంసం సృష్టించారు. 18 ఇళ్లు, 22 పైగా బైకులు, ఒక ఆటోని కాల్చేశారు. అంతటితో ఆగిందా? పెద్ద పెద్ద రాళ్లేసి కొట్టారు. ఇళ్లల్లో ఉన్న సామాన్లన్నీ లూటి చేసుకుని దొంగలించుకుని పోయారు. ఆ మంటలు నార్పడానికి ఫైర్ ఇంజిన్ వస్తే ఫైర్ ఇంజిన్ రాకుండా అడ్డుకున్నారు. మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే వాటర్ పైప్స్ ని కోసేశారు. పోలీసులను కూడా వదల్లేదు. 8 పోలీసులు కూడా వాళ్ల చేతిలో దెబ్బలు తిని హాస్పిటల్స్ లో ఉన్నారు. పోలీసులను కూడా గాయపరిచేంత ధైర్యం వీళ్ళకి ఎవరిచ్చారు? అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఏం జరుగుతుంది? అసలు పెట్రోల్ బాంబ్స్ అన్ని రాళ్ళు ఎలా వస్తాయి? పథకం ప్రకారం ప్రణాళిక వేసుకొని చేసినట్టుగా అనిపించట్లేదు. కానీ ఇంత జరుగుతున్నా మనం ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే, ఈ సంఘటన జరిగి దాదాపు వారం అవుతున్నా చాలా మందికి ఇలా జరిగింది అని కూడా తెలియకపోవడం, టీవీలలో చూయించకపోవడం, చూయించిన 2 వర్గాల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది అని వ్యభిచార మీడియా ప్రొజెక్ట్ చేయడం వల్ల. అరే, వీడియోస్ చూస్తుంటే ఏ ఒక్క వర్గం దాడి చేస్తుంది, రాళ్లతో కొడుతుంది కనపడట్లేదా? 2 వర్గాల మధ్యలో దాడి అని చిత్రీకరిస్తారా? అవును, 2 వర్గాలే, కరెక్టే. ఒకటి బాధితుల వర్గం, ఇంకొకటి దాడి చేస్తున్న వర్గం. అది కనపడలేదా ఈ గుడ్డి మీడియాకి? హిందువులు బాధితులు అంటే చాలు, ఇంకా డైల్యూట్ చేసేస్తారు. హిందువుల మీద దాడి అంటే ఆ చూయించకపోయినా పర్వాలేదు అని అనుకునే స్థితికి హిందువుల పరిస్థితి దిగజారిపోయింది. ఇక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మినిస్టర్లు ప్రజలకు కష్టం ఉంది అంటే ముందు ఉండాల్సింది పోయి ఎంఐఎం చేతిలో కార్ స్టీరింగ్ పెట్టి బాధితులు హిందువులు అని తెలిస్తే కనీసం పట్టించుకోవటం లేదు. ఎందుకు ఇంతటి విషాదం జరిగితే ఎవరు నోరు మెదపరు? సింపుల్, ముస్లిం ఓట్ బ్యాంక్. వాళ్ళు గుంపుగా ఒకళ్ళకే ఓటు వేస్తారు కాబట్టి. ఒక్కవేళ ఇదే సంఘటన రివర్స్ లో జరుగుంటే ఓవైసీ పోయి పెద్ద రచ్చ చేసేటోడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆఖరికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా రంగంలోకి దూకి ఇల్లు కాలిపోయినాయా బాబు, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఆర్థిక సహాయం చేస్తామని బుజ్జగించి మచ్చిగ చేసుకునేవాళ్ళు, పెద్ద ఎలక్షన్ ఇష్యూ చేసుకునేవాళ్ళు. మీడియా కూడా రచ్చ చేసేది. ఆ బాధితుల్ని ఇంటర్వ్యూ చేసి న్యూస్ రూమ్ కి తీసుకెళ్లి బైన్సా ఇస్ బర్నింగ్ అని రచ్చరచ్చ చేసేవాళ్ళు, డిబేట్స్ పెట్టేవాళ్ళు. ఇంత జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం హోమ్ మినిస్టర్ గాని ఎవరైనా లీడర్స్ గాని వెళ్లి అక్కడ ఏం జరిగిందో ప్రజలకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన బాధ్యత లేదా? అసలు బైన్సాలో ఏం జరగనట్టు జనాలకి తెలియకుండా కుట్రలు పన్ని మభ్య పెడుతున్నారు. ఎందుకింత పక్షపాతం? హిందువులు మనుషులు కారా? హిందువులకి కూడా ఓటు హక్కు ఉంది కదా. 80% ఉన్న హిందూస్ ఓట్ బ్యాంక్ కోసం ఈ రాజకీయ నాయకులు ఆలోచించట్లేదు ఎందుకు? అర్థం అవ్వట్లేదా మన పరిస్థితి ఏంటో? దీనికి కారణం ఎవరు? హిందువులే. ఎంతసేపు నాకేంటి, నాకేం వస్తుంది, నా కుటుంబానికి ఏం వస్తుంది? మనం మన ఓటుని కులానికి, ఇంటి పేరుకి, దోస్తానాకి, డబ్బుకి, మందుకి, బిర్యానీకి అమ్ముకుంటున్నాం కాబట్టి. ఇంకా కొందరైతే ఓటు వేయడానికి కూడా వెళ్లరు. మనం ఎంతసేపు నా 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 దగ్గరే ఆగిపోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోతే హా నా పిల్లలు లేరు కదా చనిపోయిన వాళ్ళల్లో అనుకుంటాం. ఆర్టీసీ కార్మికులు చనిపోతే మా నాన్న లేడు కదా అనుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే 1000 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయాం. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అదే ముస్లింస్ అయితే పక్క దేశంలో ఏమైనా జరిగినా ఇక్కడ మన దేశంలో ర్యాలీలు తీస్తారు. మనమేమో మన గల్లీలో ఎవరికైనా ఏమైనా జరిగినా పత్తనట్టు ఉంటాం. నా అలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే అబ్బాయి ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంది అంటారు, హిందువులే అంటారు. ఇలా జరిగింది అని ఇప్పుడు మాట్లాడడానికి కూడా ధైర్యం చూపించరు. అమ్మో, మాట్లాడితే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో? ఇంకా ఎన్ని రోజులు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? ధర్మం వైపు ఉండమని తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారా? తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలా? బైన్సాలో కూడా చాలా మంది ఇలానే అనుకుంటుంటారు, ఏమైంది, తప్పక పెట్టాబేడ సర్దుకుని మొత్తం ఇల్లు అన్ని ఖాళీ చేసుకుని వెళ్లిపోయారు, పోలీసులు కూడా కాపాడలేకపోయారు. అక్కడ ఇల్లు కాలిపోయిన దాంట్లో దళితులే ఎక్కువ. ఇప్పుడెక్కడున్నారు జై భీమ్, జై ఎంఐఎం అనేవాళ్ళు?
నినాదాలతోనే సరిపెట్టుకుంటారా? కశ్మీర్ లో ఇలానే రాత్రికి రాత్రి హిందువులు కాని వాళ్ళందరినీ తన్ని తరిమేసినప్పుడు నాకెందుకు ఎక్కడో అనుకున్నాం. వెస్ట్ బెంగాల్లో కేరళలో జరుగుతున్నప్పుడు మనకెందుకులే అనుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణలో జరిగింది, ఎక్కడో ఆదిలాబాద్ లో జరిగిందిలే అనుకుంటున్నారు కదా. నా వరకు వచ్చినప్పుడు చూసుకుంటాలే, పోలీసులకి కాల్ చేస్తాలే, నాకు పలుకుబడి ఉంది అనుకుంటున్నారా? కశ్మీర్ లో కాంగ్రెస్ హయాంలో మిలిటరీ కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకని? మరి బైన్సాలో పోలీసులనే కొట్టారు. సో ఎవరు మిమ్మల్ని కాపాడేది? మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మన ఏరియాలో మనం సంఘటితం కాకపోతే ఎవరు రారు, ఏమీ చేయరు. దేవుణ్ణి పూజిస్తాం గాని అదే దేవుణ్ణి దుర్భాషలాడితే రియాక్ట్ అవ్వం. గోవుని పూజిస్తాం, అదే గోవుని చంపుతుంటే నోరు మెదపం. అందరికన్నా పెద్ద హిందువుని అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు నోరు మెదపట్లేడు, మాట్లాడట్లేడు. ఎంతసేపు ఎలక్షన్, ఎలక్షన్స్, ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఎవరు హిందువు ఎవరు బొందుగాడో తెలుస్తుంది కదా. ఈ బైన్సా సంఘటన మనందరికీ ఒక చిన్న ఉదాహరణ. దయచేసి ముద్దు నిద్ర లేవండి. నిద్ర నటించే వాళ్ళని ఎలాగూ లేపలేం, వాస్తవాలు తెలుసుకోండి. ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్న హిందువుల ఓటు విలువ తెలిసేలా చేయండి, డబ్బు కమ్ముకోకండి. భారత్ మాతాకి జై, జై హింద్.